ఈరోజు నాది ఈవినింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. సో డిన్నర్ దగ్గర నుంచి స్లీప్ టైం వరకు నేను ఏమేం చేస్తాను ఆద్యకి అని చెప్పేసి మాక్సిమం వీలైనంత వరకు కూడా రాగానే పెట్టడానికి ట్రై చేస్తాను. yes watch the video. సో ఇక్కడ వచ్చేసి నేను మాక్సిమం తనకి ఈవినింగ్ టైం సిరలే ప్రిఫర్ చేస్తాను. సో సిరల్ పెట్టామంటే ఏంటంటే నైట్ అంటే సిరల్ మీన్స్ రైస్ ఐటమ్ అట్లా పెట్టడానికే ట్రై చేస్తాను. సో అలా పెట్టాము ఏంటంటే నైట్ టైమ్ వాళ్ళు కొంచెం మంచిగా నిద్రపోతారు. సో సిరల్ కాకుండా మనం లైట్ లైట్ ఫుడ్ పెట్టామనుకోండి వాళ్ళు కొంచెం ఎంటీ స్టమక్ అయిపోయి తొందరగా వాళ్ళు క్రాంకీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో బేబీకి వచ్చేసి నేను ఒక దగ్గర కూర్చొని తినిపించడమే అలవాటు చేశాను అనమాట. అటు ఇటు తిరిగి తినిపించడం అలవాటు చేయలేదు, ఎత్తుకొని తిప్పి ఇప్పుడు అస్సలు అలవాటు చేయలేదు. బికాస్ మనకు అస్సలు కుదరదు కదా. సో వర్కింగ్ ఉమెన్స్ కానీ ఆల్రెడీ అందరికీ అర్థమైపోతుంది. అందుకే నేను ఫస్ట్ నుంచి తనకి కూర్చోబెట్టి తినిపించడమే అలవాటు చేశాను. తనకి మ్యాక్స్ టు మ్యాక్స్ డిన్నర్ వచ్చేసి 6 or 6:30 కంప్లీట్ అయిపోతుందండి. బట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం కొంచెం స్లీప్ ప్యాటర్న్ అటు ఇటు అయితే కనుక హాఫ్ అన్ అవర్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, 7 అలా అవుతుంది. దెన్ తను వచ్చేసి డిన్నర్ బాగా ఎంజాయ్ చేస్తుంది. తనకి కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ కర్డ్ రైస్ ఇస్తున్నాను బికాస్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ తను స్కిప్ చేసేసింది అనమాట, కర్డ్ రైస్ తినలేదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కర్డ్ రైస్ ఇస్తున్నాను. అండ్ నేను తనకి ఇంకా లాస్ట్ తనకు బాగా ఎక్కువైపోయింది, ఇంకా చాలా చాలా అంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఆడిపించుకుంటూ అట్లా తినిపిస్తూ ఉన్నాను అనమాట. తను యాక్సెప్ట్ చేసేంత వరకు తినిపిస్తూ ఉన్నాను. తన డిన్నర్ మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయింది, కొంచెం వదిలేసింది. ఎస్ బట్ ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు కదా. తనకి ఇంకా మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి మౌత్ వాష్ చేశానన్నమాట. తనకు అసలు మౌత్ వాష్ చేపించుకోదు ఈరోజు, ఎందుకో కొంచెం మంచిగా ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే తనకి మూతి మీద కానీ తల మీద కానీ కొంచెం చేయి పెట్టామనుకో చాలా చిరాకు, అప్పటి నుంచి చాలాసేపటి నుంచి అంటుంది అమ్మ 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 అనేసి. వీడియోలో కూడా చూడవచ్చు మీరు ఎంతసేపటి నుంచి అంటుంది అమ్మ అమ్మ అని. అండ్ తను కొంచెం కొత్త వర్డ్స్ కూడా నేర్చుకుంటుంది ఈ మధ్య, పాప అత్త ఇలా అనడం నేర్చుకుంటుంది. అండ్ ఫీలింగ్ సో హ్యాపీ, తను అలా అమ్మ అని పిలిచినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. తనకి ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు వదిలేస్తాను ఫ్రీగా, తను ఆడుకుంటూ ఉంటుంది అనమాట. సో కొంచెం అట్లా రైమ్స్ చెప్పిస్తాను, ఒక 2-3 మినిట్స్ రైమ్స్ అట్లా చెప్పించేసి తనని కంప్లీట్గా వదిలేస్తాను. ఆడుకుంటుంది, బాగా ఆడుకుంటుంది తనంతకు తను. బికాజ్ పిల్లలు ఏంటంటే ఒకరు ఇంకొకరు ఉన్నారనుకోండి కొంచెం గొడవ పడతారు, కానీ ఒక్కళ్ళే ఉన్నారంటే ఆ వస్తువు పీకేయడం ఈ వస్తువు పీకేయడం, తను ఇంకా స్పూన్స్ అవి ఇవి తినకి ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా ఎన్ని బొమ్మలు తెస్తాం మేమైతే చాలా బొమ్మలు తెస్తాం, ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా తను అవన్నీ వస్తువు అవన్నీ వదిలిపెట్టేస్తుంది, మంచి మంచి వదిలిపెట్టేసి స్పూన్స్ అని అదేమంటారు టానిక్ సిరప్ వేస్తాం కదా దాన్ని, నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ కావాలంటది, వైర్స్ కావాలంటది, బుక్స్. సో ఇట్లా వీటితో ఆడుకుంటుంది ఎక్కువగా, మంచి బొమ్మలు వదిలేస్తుంది, గరిటెలు ఇట్లాంటివి కావాలి ఆమెకి కిచెన్ ఐటమ్స్. సో మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా? ఒకసారి అలాగే చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మా అమ్మాయి ఇలా చేసిద్దా. సో నేనేంటంటే తనకి లెఫ్ట్ రైట్ ఇలా కొడుతున్నాను అనమాట. తనకి కొంచెం ఏమైనా ఐడెంటిఫై అంటే తనకు అర్థమవుతుందేమో లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి అని. జస్ట్ అలా ఒకసారి లెఫ్ట్ ట్యాప్ చేస్తున్నాను, ఒకసారి రైట్ ట్యాప్ చేస్తున్నాను. సో బేబీస్కి ఏంటంటే తినేటప్పుడు కొంచెం అలా ఫ్రీగా వదిలేయాలండి, వదిలేస్తే ఏంటంటే కొంచెం బాగా ఆడుకుంటారు. బాగా ఒక్కసారి మనం ఏదైనా సరే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఒకసారి తిన్న తర్వాత వాళ్ళకి ఒక 1/2 hour అట్లా వదిలేసామనుకో బాగా ఆడుకుంటారు. బికాస్ టమ్మీ ఫుల్ ఉంటుంది కదా, చాలా బాగా ఆడుకుంటారు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి మీరు కూడా. అండ్ మా పాప వచ్చేసి బాగా ఇంకొకసారి తన టమ్మీ ఫుల్ అయిపోయింది అంటే గట్టి 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 గట్టిగా కేకలు పెట్టేస్తుంది, ఆ కేకల్ని మనం భరించలేం కూడా. తనని ఇంకా నేను కొంచెం క్లోజ్లో ఏమైనా షార్ట్స్ తీద్దామని చెప్పేసి జస్ట్ అలా తీస్తున్నాను. తనంతకు తను ఆడుకుంటుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది. అండ్ నేనే కావాలని కొంచెం ఆడిపిద్దామని స్పూన్స్ అటు వేసాను అనమాట. సోఫా పట్టుకొని నిలబడుతుంది. ఈ మధ్య ఏంటంటే తను కొంచెం 10 months కంప్లీట్ అయినప్పటి నుంచి నిలబడడం స్టార్ట్ చేసింది, పట్టుకొని నిలబడుతుంది. అండ్ ఈవెన్ ఫర్నిచర్ పట్టుకొని ఇప్పుడు నడుస్తుంది కూడా, క్రాలింగ్ అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది. అసలు ఒక దగ్గర ఉండదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమైనా ఇద్దామని చెప్పి ఇటు వచ్చేలో పట్టెళ్ళిపోతుంది. సో నేను కిచెన్లోకి వెళ్తే కిచెన్ అక్కడంతా వెళ్ళిపోతుంది అనమాట. 1/2 hour మంచిగా ప్లే టైం అయిపోయిన తర్వాత తనకి స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా స్నానం చేపించేశాను. బాతింగ్ బిఫోర్ బెడ్ ఏంటంటే వాళ్ళకి కొంచెం వార్మ్ వాటర్తో బాతింగ్ ఇచ్చామనుకోండి వాళ్ళు కొంచెం బాగా రిలాక్స్డ్గా ఉంటారు. సో దట్ వాళ్ళు కొంచెం మంచి స్లీప్ పోతారు. నిద్రపోయినాక వాళ్ళు కొంచెం మిడిల్ మిడ్ నైట్స్ కొంచెం అంత తొందర తొందరగా లేయరు అనమాట.
బాగా కంప్లీట్ డీప్ స్లీప్ కలిపోతారు. అలా వామ్ వాటర్ తో స్నానం చేపించారంటే మీరు ఖచ్చితంగా చేపించండి. ఒకవేళ మీకు అట్లా లేదంటే, నేనేంటంటే బేబీకి వచ్చేసి నైట్ రొటీన్ అన్నది నేను సెట్ చేశాను. డిన్నర్ టైం అయిపోయిన తర్వాత ప్లే టైం అయిపోయిన తర్వాత బాతింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోరీ తర్వాత స్లీపింగ్ అనమాట. ఇట్లా అలవాటు చేశాను నేను బేబీకి. బేబీని డైపర్ వేసి లోషన్ రాసి ఫ్రెష్ చేసేసి కొంచెం హెయిర్ అట్లా సెట్ చేసి టిక్లీ పెట్టేశాను అనమాట. ఎస్, చాలామంది అడిగారు కదా బేబీకి కాటుగా పెట్టట్లేదు ఎందుకు అని. బేబీకి వచ్చేసి కొంచెం అలర్జీ ఉందండి, కాటుగా పెడితే కొంచెం రెడ్ రెడ్ ర్యాషెస్ టైప్ వస్తున్నాయి. అందుకని చెప్పేసి ఆల్టర్నేటివ్గా స్టిక్కర్స్ పెడుతున్నాను. స్టిక్కర్స్ పెడితే అంత ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉందన్నమాట. బేబీకి వచ్చేసి నేను అలా చేసిన తర్వాత కొంచెం వామప్ టైప్ చేపిస్తానన్నమాట. ఇలా చేపిస్తే ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేపిస్తే కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లో మంచిగా అవుతుంది. మనం ఎలాగో బేబీస్కి ఇప్పుడు సిక్స్ మంత్స్ 7 మంత్స్ అయ్యింది అంటే మనం మసాజ్ చెయ్యం కదా, సో అందుకని చెప్పేసి ఎక్సర్సైజెస్ చేపించండి బేబీస్తో, చిన్నగా చేపించండి, చాలా స్లోగా. మీకు ఏంటంటే అక్కడ నేను వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను కాబట్టి మీకు ఏమైనా ఫాస్ట్గా కనిపించవచ్చు, బట్ నేను చాలా స్లోగా చేపిస్తాను, చాలా నెమ్మదిగా చేపిస్తాను. అండ్ బేబీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఎక్సర్సైజెస్ని. బాగా అసలు తను గట్టిగా కేకలు పెట్టేస్తాను నేను ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశానంటే చాలు, ఇంకా ఓ ఫుల్గా స్మైల్ ఇచ్చేస్తుంది. సో ఇలా మనం చేపించడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. సో మీకు ఒకవేళ ఇంకా ఏదైనా దీని గురించి ఇంకా ఎక్కువ అంటే ఎక్సర్సైజ్ గురించి కానీ మసాజ్ గురించి కానీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ క్లియర్ వీడియో చేస్తాను. పిల్లలకి ఎక్సర్సైజెస్ అన్నది ఇంపార్టెంటా, మసాజ్ చేస్తేనే మజిల్స్ అన్నవి బాగా గ్రో అవుతాయా అంటే కాదండి. ఎక్సర్సైజెస్ అనేది ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటే రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ బేబీకి వచ్చేసి మజిల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మసాజ్ చేస్తేనే ఎముకలు గట్టి పడతాయా అంటే అట్లా కాదు. మసాజ్ చేసేది ఓన్లీ బేబీస్ కొంచెం రిలాక్స్ అయ్యి బ్లడ్ ఫ్లో మంచిగా అయ్యి స్లీప్ మంచిగా పోతారని చెప్పేసి అలా చేస్తారు, అంతేగాని నార్మల్గా కాదనమాట. సో అది కొంచెం వామప్ అయిపోయిన తర్వాత స్టోరీ టెల్లింగ్ అనమాట. నేను స్టోరీ చెప్తాను బేబీకి. ఇది స్టోరీ టైమింగ్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే అంత ఎంజాయ్ చేస్తుంది. నేను స్టోరీ చదవడం ఆలస్యం గట్టిగా నవ్వేస్తుంది. అసలు ఎందుకు నవ్వుతుందో అర్థం అవ్వట్లేదు, తను ఎందుకు నవ్వుతుందో ఏంటో. ఈరోజు మాత్రం ఇంకా ఎక్కువ నవ్వుతుంది అనమాట. తనకి ఏమర్థం అవుతుందో స్టోరీ నాకైతే భలే వండర్ అనిపించింది తను నవ్వుతుంటే. ఎస్, బేబీ కొంచెం బాగా నవ్వుతూ హ్యాపీగా ఉంటే మనకి కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా స్టోరీ చెప్పేశాను, స్టోరీ చెప్పిన తర్వాత పిక్చర్స్ చూపిస్తానన్నమాట. పిక్చర్స్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టోరీ అన్నది మీకు. ఒకవేళ స్టోరీ నేను ఎలా చెప్తాను, ఏ టోన్లో చెప్తాను అన్నది కావాలంటే కామెంట్లో పింగ్ చేయండి, నేను ఖచ్చితంగా దాని మీద కూడా ఫుల్ వీడియో చేస్తాను. దాని తర్వాత నేను కొంచెం తనతో కబుర్లు చెప్తున్నానమాట, కొంచెం పాజిటివ్ థింగ్స్ అట్లాంటివన్నీ చెప్తూ ఉన్నాను. అంటారు కదా మామ్ అండ్ డాటర్ టైం అని, సో అట్లా అనమాట. మేమిద్దరం కొంచెం అట్లా ఆడుకుంటూ అలా చేస్తాం, కొంచెం పర్సనల్ టైం స్పెండ్ చేస్తాము. సో పిల్లలకి ఏంటంటే అలా పడుకునేటప్పుడు మనం అన్ని మంచి మంచి విషయాలు చెప్పామనుకోండి, కొంచెం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చెప్పామనుకోండి బాగా అవుతారు. సో అది చెప్పిన తర్వాత నేను విటమిన్ డి సిరప్ వేస్తున్నానమాట. సో విటమిన్ డి సిరప్ మనం ఖచ్చితంగా వేయాలి బేబీస్కి, అది కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పేసి అందరికీ తెలుసు. సో నేను అదే సిరప్ వేస్తున్నాను, 0.6 ml మా డాక్టర్ అడ్వైస్ చేశారనమాట. నేను స్లీప్ టైం బిఫోర్ వేస్తాను. అండ్ విటమిన్ డి సిరప్ తాగిన తర్వాత ఇక నేను ఫీడింగ్ ఇచ్చానండి, తను నిద్రపోయింది, తను బాగా హ్యాపీగా నిద్రపోయింది, ఇంకా లేవదు. మిడ్ నైట్ లేస్తుంది ఒకసారి ఫీడింగ్కి, మళ్ళీ ఫీడింగ్ ఇచ్చానంటే మళ్ళీ పడుకుంటుంది అనమాట. ఇంతేనండి ఈరోజుకి వీడియో. ఎస్, తన 5 స్టెప్స్ ఆఫ్ నైట్ రొటీన్ అనమాట. ఎస్, ఇంకా నేను మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా చేస్తాను. ఈరోజు ఏంటంటే సడన్గా తీసేసాను అనమాట వీడియో. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.